ప్రోగ్రామ్ ఈజ్ స్పాన్సర్డ్ బై థ్రిల్ సిటీ హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఒకప్పుడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో నివసించిన వారికి తాగునీరు అందించిన చెరువది ప్రస్తుతం కాలుష్యం కోరల్లో చిక్కుకొని మురికి కూపంలా భూ ఆక్రమణదారుల చేతుల్లో బందీ అయి కుచించుకుపోతోంది. అదే జీడిమెట్ల చెరువు, లేదా కొల్లా చెరువుగా పిలిచే ఫాక్ సాగర్ లేక్. ఫాక్ సాగర్ ప్రస్తుత దుస్థితిపై ఫోర్ సైడ్స్ టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. హైదరాబాద్కు మంచినీటిని సరఫరా చేసే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ సరస్సుల నిర్మాణానికి ముందే ఫాక్ సాగర్ నిర్మాణం జరిగింది. 490 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ చెరువు ఉండేలా నిర్మాణం జరిగింది. భవిష్యత్తు తరాల అవసరాల కోసం ముందు చూపుతో నాటి హైదరాబాద్ రాజు మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఈ సరస్సును నిర్మించారు. జీడిమెట్ల గ్రామంలోని సర్వే నెంబర్లు 1 నుంచి 8 వరకు, అదే విధంగా 35 నుంచి 43 వరకు, 48, 49 సర్వే నెంబర్లలోను, డోలపల్లి సర్వే నెంబర్లు 121, 125, 134, 164, 165 దుండిగల్ మండలం కొంపల్లి సర్వే నెంబర్లు 109 నుంచి 115 వరకు, 117 నుంచి 119 వరకు, 150 సర్వే నెంబర్లలో ఇది విస్తరించి ఉంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఫాక్ సాగర్ లేక్ ప్రస్తుతం కబ్జా కోరల్లో చిక్కుకుంది. ఇది ఎంతగా కబ్జాల బారిన పడిందంటే, మొత్తం 490 ఎకరాల విస్తీర్ణంలో ఉండాల్సిన చెరువు ప్రస్తుతం 126 ఎకరాల్లో మాత్రమే ఉంది. అంటే 3 x 2 కంటే ఎక్కువ భూమి కబ్జాకు గురైందన్నమాట. ఇందులో సుమారు 2000కు పైగా అక్రమ నిర్మాణాలకు గుర్తించిన నీటి పారుదల శాఖ అధికారులు 2022 నవంబర్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు సమర్పించిన నివేదికలో 490 ఎకరాల విస్తీర్ణంలో ఉండాల్సిన చెరువు స్థలం కేవలం 126 ఎకరాలు మాత్రమే మిగిలి ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఈ అక్రమ నిర్మాణాలు నీటి పారుదల శాఖ, అదేవిధంగా రెవెన్యూ మున్సిపల్ శాఖల అధికారులకు తెలియకుండా జరిగాయా, లేక వారి కనుసన్నల్లోనే అక్రమ నిర్మాణాలు చేపట్టారా అనే సందేహం తలెత్తితే దానికి పాఠశాల విద్యార్థులు కూడా సమాధానం చెప్పగలరు. ఇదంతా రాజకీయ నాయకుల అండదండలతో భూకబ్జాదారులు అధికారులను మంచిగా చేసుకుని సాగించిన అక్రమాలని అర్థమవుతోంది. ఇదే విషయాన్ని స్థానికులను ఇప్పటికీ పలకరించినప్పటికీ పక్కాగా చెబుతారు. చెరువు చాలా పెద్దగా ఉండే అన్న, నాలో మా తాతలు ఇంకా నాకన్నా పెద్ద పెద్దలు చెప్పిండే, నాకు కూడా తెలియదు కానీ 450 ఎకరాల పైన ఉండే ఈ చెరువు ఇప్పుడు చాలా చిన్నగా అయిపోయింది. చెరువులో కూడా ఒకప్పుడు స్నానాలు చేస్తుండే, ఈత కొడుతుండే, మేము వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తుండే, ఇప్పుడు అట్లా లేకుండా అయిపోయింది. మొత్తం డ్రైనేజ్ వాటర్ కలిపేసిర్రు, మొత్తం అక్కడి నుంచి ఆ బస్సు నుంచి మొత్తం వాటర్ మొత్తం కబ్జా చేసేసిర్రు. మొత్తం చెరువు అసలు ఎంత పెద్దగా ఉండే, ఎంత చిన్నగా చేసిర్రు అంటే అంత చిన్నగా చేసిర్రు. మీరే దయచేసి ఏమన్నా చెరువుని పెద్ద చేయాలన్నా అని చెప్పి కోరుతున్నా. ఇలా ఈ చెరువు మొత్తం పెద్దగా ఉండే, మొత్తం చిన్న చేసేసారు, నీరు మొత్తం ఏం లేకుండా అయిపోయింది, మొత్తం కబ్జా చేసేస్తారు. మొత్తం చెరువు మొత్తం పుక్కట్లారు దిక్కట్లారు, మొత్తం చెరువు ఉండే మొత్తం ఇల్లులు కట్టేసారు మొత్తం. అట్లయితే పెద్ద చెరువు చేయాలని చూస్తున్నాం. ఇప్పుడైతే అప్పట్లో చెరువుల నీళ్ళు మస్తు ఉండేటి, ఇప్పుడైతే మొత్తం చాలా తక్కువ అయిపోయినాయి నీళ్ళు. మొత్తం నీళ్ళు లేక మొత్తం కబ్జాలు చేసేసి, మొత్తం ఇల్లు మొత్తం కబ్జాలు చేసేసి మొత్తం తక్కువ అయిపోయినాయి నీళ్ళు మొత్తం. వందలాది ఎకరాల్లో విస్తరించిన తాగునీటి సరస్సు ప్రస్తుతం మురుగునీటి కూపంగా మారింది. చెరువు స్థలంలో వందలాది ఎకరాల్లో నివాస గృహాలు, అపార్ట్మెంట్లు, కర్మాగారాలు నిర్మించారు. చెరువు స్థలం ఆక్రమణలకు గురైనట్లే FTL బఫర్ జోన్ ప్రాంతాల్లో సైతం అడ్డంకులు సృష్టించడంతో సరస్సుకు చేరాల్సిన వరద నీరు చుట్టుపక్కల వారి ఇళ్లలో చేరుతున్నట్టు స్థానికులు వాపోతున్నారు. ప్రస్తుతం రాజధాని నగరంలో హడలెత్తిస్తున్న హైడ్రా అధికారులు ఫాక్ సాగర్ పై దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఇది కబ్జా కాలుష్యం కోరల్లో చిక్కుకున్న ఫాక్ సాగర్ లేక్ దుస్థితి. కబ్జాలపై దృష్టి పెట్టిన హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఒకప్పుడు కంటోన్మెంట్ ప్రజల దాహార్థిని తీర్చిన ఈ సరస్సుపై దృష్టి పెట్టాలని ప్రజల పక్షాన ఫోర్ సైడ్స్ టీవీ కూడా విజ్ఞప్తి చేస్తోంది.